మేము ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మనం చూసాం, బీసీల రక్షణ కోసం ఒక ప్రత్యేకమైన చట్టం, ఇది అవసరం. 300 మందిని పొట్టన పెట్టుకున్నారు, కొన్ని వేల మంది తప్పుడు కేసులు పెట్టారు. ఇది రాజకీయంగా ఎదుగుతున్నటువంటి బీసీ వర్గాలను అణిచివేసే ధోరణి. అందుకే ఒక ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం. ఎస్సీలకు ఎస్టీలకు ఏ విధంగా ఉందో నా బీసీల జోరికి ఎవరైనా వస్తే కబద్దార్ జాగ్రత్త ఉండండి హెచ్చరిస్తూ ఈ ప్రత్యేక చట్టం ద్వారా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆర్థిక అభివృద్ధి కోసం జనాభా ఒక పక్క, మీ ఆర్థికంగా వెసులుబాటు ఒక పక్క, ఈ రెండో తీసుకుంటాం. 5 ఏళ్ళలో కనీసం 10,000 కోట్ల రూపాయలు నిధిని కేటాయించి మీరు పరిశ్రమలు పెట్టాలన్నా, ఆర్థికంగా పైకి రావాలన్నా, ఆధునిక పనిముట్లు కావాలన్నా మీకు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తాం. ఇంకో పక్క పారిశ్రామిక ప్రోత్సాహాలు కూడా ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా విద్యా పథకాలన్నీ కూడా మళ్ళా రివైవ్ చేస్తాం. అన్ని రెసిడెన్షియల్ స్కూల్ని జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేస్తాం. షరతులు లేకుండా విదేశ విద్య ఎవరైనా పిల్లలు